2010 జపాన్ టోక్యో సిటీ ఆ సంవత్సరం వరకు కూడా టోక్యో సిటీలో ది ఓల్డెస్ట్ మ్యాన్ సెకండ్ కటో సో ఇది తెలుసుకున్న గవర్నమెంట్ అఫీషియల్స్ తనకి కంగ్రాచులేషన్ చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళారు బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ని ఇంట్లోకి రానివ్వలేదు మరి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు సో అఫీషియల్స్కి డౌట్ వచ్చి ఇంట్లోకి వెళ్ళి చూస్తే బెడ్ పైన సెకండ్ కటో స్కెల్టన్ ఉంది అసలు విషయం ఏంటంటే సెకండ్ కటో 1978లోనే చనిపోయాడు అంటే తను చనిపోయి 32 సంవత్సరాలైంది అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు ఇలా చేసిందంటే పెన్షన్ మనీ కోసం తను చనిపోయి 32 సంవత్సరాలు అయినా కానీ మనీ వస్తాయని ఇలా చేశారు సో ఈ 32 సంవత్సరాల్లో వాళ్ళ ఫ్యామిలీ 9.5 మిలియన్ యాన్స్ సంపాదించారు అంటే 70 లక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి